హాయ్ అండి, వెల్కమ్ టు అను వీలాగ్ యూకే. ఈరోజు నేను కోర్జెట్ గురించి చెప్తున్నాను ఈ వీడియోలో. ఈ ఇయర్ నేను కోర్జెట్ జుకినీ అనే వెరైటీ స్టార్ట్ చేశాను. కోర్జెట్ మనం బయటికి ట్రాన్స్ఫర్ చేసే 4 వీక్స్ ముందు ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు. ఇవి చాలా తొందరగా పెద్దగా అయిపోతాయి. సో వీటిని స్టార్ట్ చేయడానికి కొద్దిగా మీడియం సైజ్ పాట్ తీసుకోవాలి. ఒక్కో పాట్లో 2 సీడ్స్ ప్లాంట్ చేయొచ్చు. మీకు 2 సీడ్స్ మొలకెత్తితే ఒక్క ప్లాంట్ మాత్రమే ఉంచాలి, ఇంకో ప్లాంట్ తీసేయాలి. ఏదైతే మంచిగా ఉంటుందో ఆ ప్లాంట్ని ఉంచండి, స్ట్రాంగ్గా లేని దాన్ని తీసేయండి. ఎందుకంటే ఈ ప్లాంట్స్ చాలా పెద్దగా అవుతాయి. ఇప్పుడు మీకు కనిపించేది 9 డేస్ మొలక. 1 మంత్కి కోర్జెట్ ప్లాంట్ ఇంత పెద్దగా అవుతుంది. వీటికి 1 మంత్కి పూత స్టార్ట్ అవుతుంది, కాయ మాత్రం 45 to 60 డేస్ మధ్యలో కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనిపించే ప్లాంట్ని నేను జూన్ 1 వీక్ బయటికి ట్రాన్స్ఫర్ చేశాను. వీటికి ఇప్పుడు కాయలు రావడం స్టార్ట్ అయ్యాయి. తొందరలో ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. కోర్జెట్కి మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే వీటికి ఓల్డ్ లీవ్స్ ఎప్పటికప్పుడు తీసేయాలి. కోర్జెట్ ఓల్డ్ లీవ్స్కి పౌడరీ మెల్డ్యూ అనేది బాగా వస్తుంది. సో ఒకవేళ మీకు ప్లాంట్స్కి పౌడరీ మెల్డ్యూ కనిపిస్తే ఆ లీఫ్ని తీసేయండి, దానివల్ల వేరే లీవ్స్కి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. కోర్జెట్ ప్లాంట్ అనేది హెవీ ఫీడర్, సో దీనికి చాలా ఎక్కువ వాటర్ పడతాయి. అలాగే ప్లాంట్ ఫుడ్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.